ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారా? ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలుగజేస్తున్న నమ్ముచున్నాను. ఇది ఆశీర్వాదకరంగా కూడా ఈ వర్తమానం మీకు ఉంటున్నందుకై ప్రభువుని నేను స్తుతిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే దేవుడు ఏదైనా మార్చే శక్తి ఆయనకున్నది. అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలడు, మరి నీళ్లను ద్రాక్షారసంగా మార్చగలడు. ఇంకా ఆయన ఏదైనా ఆయన చేయుటకు సమర్థుడు, ఎందుకంటే చీకటిని వెలుగుగా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. విడిపోయిన కుటుంబాలను కలపగలడు, మోడువారిని జీవితాలను చిగురింప చేయగలడు, ఎండిపోయిన జీవితాలను చిగురింపజేసే శక్తి ఆయనకున్నది. దేవునికి స్తోత్రం. పచ్చని చెట్టు ఎండిపోయేటట్టు చేస్తాడు, ఎండిన చెట్టును పచ్చగా చేస్తాడు. ఇన్ని రకాల ఆయన దగ్గర ఉన్నాయి, దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఇడిపోయిన కుటుంబాలను ఆయన కట్టగలడు, దేవునికి స్తోత్రం. నిరుద్యోగిగా ఉన్న నీ జీవితంలో ఉద్యోగాన్ని దేవుడు దయచేయగలడు. గొడ్రాలిగా ఉన్న నీ జీవితాన్ని దేవుడు కూడా అద్భుతంగా సంతానం గల తల్లిగా నేను చేయగలడు. ప్రభునామానికి మహిమ. ఇన్ని రకాల ఆశీర్వాదాలు ఆయనలో ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఈరోజు మీ ముందు నేను ఇస్తున్న అంశం ఏంటంటే, ఆయన మార్చువాడై ఉన్నాడు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఆయన ఏమేమి మారుస్తాడు, ఏమి జీవితంలో మార్పు చెందేలాగా చేస్తాడు? దేవుని నామానికి మహిమ. చూద్దాం, దానియేలు గ్రంథం 2:21 నెబుకద్నెజర్ రాజు కలగన్నాడు. ఆయన ఏమంటాడంటే, అందరిని పిలిచారు, జ్ఞానులను, విద్యావంతులను, తత్వవేత్తలను, పండితులను అందరిని పిలిచి తను కలగన్నాడు, కానీ మర్చిపోయాడు. దీని భావము మరైతే, ఈ కళ, నేను కలిగిన కళ ఎవరు చెప్తారు? ప్రేసాడు, అందరినీ పిలిపించి అందరిని అడుగుతున్నారు, కానీ ఎవరు దానికి చెప్పలేకపోయారు. అయితే ఆయన చివరికి అన్నారు, ఈ యొక్క దేశంలో దానియేలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, దైవాత్మ కలిగిన వాడు, దేవతల ఆత్మ కలిగిన వాడు, ఆయన మాత్రం చెప్తారు ఆల్రెడీ చెప్పినప్పుడు. అయితే దానియేలు మాత్రం తన స్నేహితుని అందరిని పిలిచి వారితో ఇదిగో ఈ మాట అంటున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేశాడు, దేవుడి దగ్గర అద్భుతంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబిచ్చాడు. చూడండి, ఇప్పుడు తను ఏమని చెప్తున్నాడు తన స్నేహితుల దగ్గర కూడా ఏమంటున్నాడు, చదువుదాం. దానియేలు గ్రంథం 2:21 ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి. హల్లెలూయా. ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఆయన కాలములను సమయములను కూడా మార్చువాడైనాడు. చూడండి ఎంత అద్భుతం. కాలాలు మారుస్తాడు, సమయాలు మారుస్తాడు. నీ జీవితంలో నీ సమస్య ఉంటే సమస్యను మార్చే శక్తి ఆయనకున్నది. ప్రభువుకు మహిమ. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఇది వాస్తవం కనుక నువ్వు దేవుని విశ్వాసం ఉంచితే, మరి కాలాలు సమయాలు మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్పు చేయడా? కొంతమంది ప్రార్థన చేయమంటారు, నా భర్త త్రాగుతున్నాడయ్యా, మారుతాడమ్మంటే ఇంకా వాళ్ళ కొంత అవిశ్వాసం ఉండేవాళ్ళు ఉంటారు, ఏం మారుతాడు, అది పచ్చి తాగుబోతే అనుకునేవాళ్ళు ఉన్నారు. అసలు దేవుడు ఏమని చెప్తున్నాడు ఇక్కడ? ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాలాలు సమయాలు మారిస్తే త్రాగుబోతుకున్న నీ భర్తను మార్చడా, త్రాగుబోతుకున్న నీ కుమారుడు మార్చడా? మారుస్తాడు. అలాగే నీ జీవితంలో ఏదైనా చేయగలడు ఆయన. కొంతమంది అంటారు, డాక్టర్లు చెప్పారు, ఇక డాక్టర్లు అసాధ్యం, అమ్మ చనిపోతారని. ఆయుష్ పొడిగించే శక్తి ఆయనకున్నది. ఆయనే కదా జీవ మరణాలు నా యుద్ధమే అంటున్నాడు. జీవం, మరణము, శాపము, ఆశీర్వాదం అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆయన తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. ప్రభునామానికి మహిమ. ఇక్కడ మనం కాలములు మార్చువాడు, సమయాలు మార్చువాడు నేర్చుకున్నా. ఇంకా 1వ పాయింట్ ఇది నేర్చుకున్నా. 2వ పాయింట్ చూద్దాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి మారుస్తాడు? యోహాను సువార్త 16:20 చూడండి, ఆయన ఎలా మారుస్తాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు దుఃఖింతులు గాని దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏడ్చి ప్రలాపింతులు గాని లోకము సంతోషించరు, మీరు దుఃఖింతులు గాని మీ దుఃఖము సంతోషమగున. హల్లెలూయా. అంటే చూడండి, ఇక్కడ ఈ మాటను చూసినట్లయితే ప్రభు మరి ఇక్కడ నేర్పిస్తున్నారు, ఆ దుఃఖాన్ని కూడా ఆయన ఎలా మారుస్తాడట? దుఃఖమును సంతోషంగా మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నీ జీవితంలో దుఃఖిస్తున్నావా సోదరి? దుఃఖపడుతున్నావా సోదరుడా? ఏ విషయంలో దుఃఖపడుతున్నా? అనుకున్న పని నెరవేరట్లేదని దుఃఖపడేవాళ్ళు కొంతమంది.
కొంతమంది అప్పు ఎలా తీరిద్దా అని దుఃఖపడేవాడు కొంతమంది. అయితే దేవుని పరిశుద్ధ గ్రంథంలో మొదటి సమయాల గ్రంథం 1:10 ఇక్కడ మనకు ఒక స్త్రీ కనిపిస్తుంది. ఈమె అన్న. ఈ అన్న దేవుడి సన్నిధిలో ఎలా ప్రార్థన చేస్తుందో చూడండి. అన్న అనే యొక్క ఈ స్త్రీ ఏమని ప్రార్థన చేస్తుంది? బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు. అదిగో ఈ స్త్రీ, ఈమె ఎల్కానా భార్య అన్న. ఈ అన్న అనే వ్యక్తి దేవుని సన్నిధిలో ఏడుస్తుంది. అన్న ప్రవక్తి వేరండి, ఈమె అన్న. అయితే ఈ అన్న అనే ఆమె ఏం చేస్తుందంటే బహు దుఃఖాక్రాంతురాలై. ఎందుకు? తన వైద్యం చూస్తే ఆమె పిల్లలు ఉన్నారు, ఈమెకు పిల్లలు లేరు. ఆమె కూడా రకరకాలుగా దూషణ మాటలు మాట్లాడుతుంది. పిల్లలు లేరని ఈరోజు సమాజంలో చాలామంది పిల్లలు లేని వాళ్ళు చిన్న చూపు చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఒక స్త్రీ తోటి స్త్రీని అవమానపరిచేవాడు ఉన్నారు సమాజంలో. ఎలా ఉన్నారంటే ఏదన్నా పేరెంటాలైనా శుభకార్యాలైనా పిల్లలు లేరని వాళ్ళ ముందుకు రానియకుండా అవమానపరిచేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అంటారు వాళ్ళ దగ్గర వాళ్ళు వస్తుంటే వాళ్ళ ముఖాన్ని చెప్పేవాళ్ళు ఉన్నారు. చూడండి సహోదరి, ఎప్పుడు కూడా ఇతరులు మనం అవమానపరచకూడదు, దుఃఖపెట్టకూడదు. వాళ్ళు ఎంత బాధపడతారు, వాళ్ళు కావాలని పిల్లలు వద్దనుకోవట్లేదు కదా. దేవుడే ఆయన ఇస్తేనే కదా దేవునికి స్తోత్రం కలుగుని కాక. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడు కూడా ఇతరులు అవమానపరచకూడదు. ఈ పెనిన్ననే ఆమె మాటి మాటికి ఆమె దుఃఖపరుస్తుంది, మాటి మాటికి ఇబ్బంది పడుతుంది. సూటిపోటి మాటలతో ఆమెని చాలా బాధపరిచింది. అయితే ఈమె అనుకుంది ఇక భర్త దగ్గరికి వెళ్ళి ఏడ్చింది నాకు పిల్లలు కావాలని. ఆయన మాత్రం ఏం చేస్తాడు, దేవుడు ఇవ్వకపోతే ఇక తర్వాత ఎవరు చెప్పుకున్నా వ్యర్థమే అనుకుంది. ఇక దేవుని మందిరంలోకి వెళ్ళి కన్నీరు కార్చడం ప్రారంభించింది. దేవుడు అద్భుతంగా ఆమె దుఃఖాన్ని నాట్యముగా మార్చి చక్కని కుమారుని ఇచ్చాడు. అప్పుడు అంటుంది, దేవుడు నా మొర విన్నాడని సమూయేలని పేరు పెట్టుకుంది. ప్రభుకి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన నీ జీవితంలో నీ దుఃఖాన్ని చూస్తున్నాడు. సహోదరి, ఇదిగో నా బాధ నా సమస్య ఎవరికి తెలియదు అనుకుంటున్నావు కదా, ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నాడమ్మా. ఎందుకు దుఃఖపడుతున్నా, ఎందుకు ఏడుస్తున్నా? జవాబిచ్చే యేసయ్య నీ పక్షాన ఉన్నాడు. ప్రభుకు మహిమ. నీ జీవితంలో అందరిని అవమానపరచవచ్చు, కానీ నా దేవుడు మాత్రం నిన్ను అవమానపరచడు. ప్రభుకు మహిమ కలుగును గాక. నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య నిన్ను సిగ్గుపరచడు, గుర్తుపెట్టుకో. నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య నిన్ను అవమానపరచడు. మనుషులుగా నిన్ను అవమానపరుస్తూ ఉంటారు, మనుషులుగా నిన్ను దుఃఖపెడుతూ ఉంటారు, మనుషులుగా నిన్ను హేళన చేస్తారు. కానీ ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే నీ దుఃఖాన్ని నాట్యముగా మారుస్తాను అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చి యేసయ్య ఉండగా నీకు ఇక దుఃఖం ఎందుకు? ప్రభు నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆదికాండం 21:19 కూడా చూడండి, ఇక్కడ మనకి హాగరు కనిపిస్తుంది. ఆమె జీవితంలో దుఃఖపడింది. ఏం చేస్తా, ఆమె అరణ్యంలో బిడ్డను తీసుకుని వెళ్ళి ఏడుస్తూ అటు ఇటు తిరుగుతున్నప్పుడు అక్కడ జరిగిన సంఘటన, మరి తీసుకొచ్చిన నీళ్ళు అయిపోయాయి. చాలా బాధపడుతుంది, బిడ్డ చావుని ఇక్కడ చూడలేను, నా పరిస్థితి ఏంటి, అయ్యో నా ఇంటి నుండి నన్ను నా యజమానురాలు తరిమేస్తుంది, నా భర్త కూడా నన్ను అరణ్యంలో వదిలిపెట్టారు అని ఏడుస్తూ దుఃఖపడుతూ ఆ బిడ్డను తీసుకొని అరణ్యంలో కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు ఆమె తెచ్చుకుని నీరు అయిపోయాయి. ఈ అరణ్యంలో నీరు దొరక్క బిడ్డ పసిబిడ్డ ఏడుస్తుంటే దేవుడి దగ్గర ఏడ్చింది, మొరపెట్టింది. దేవుడు ఆమె దుఃఖాన్ని నాట్యంగా మార్చి అక్కడ ఏం చేస్తున్నాడు, 21:19, మరియు దేవుడు ఆమె కళ్ళు తెరిచినందున ఆమె దేవుని ఊట నుంచి వెళ్ళి ఆ తిత్తిని దేవునికి మహిమ. హల్లెలూయా. ఎంత అద్భుతం, అరణ్యములో నీరు దొరకని స్థలములో దేవుడు అద్భుతంగా ఆమె కొరకు నీటి ఊటను గుట్టించాడు. ఎంత ఆశ్చర్యకరుడండి, ఏడుస్తుంది నా పరిస్థితి ఏంటి, నా భర్త విడిచిపెట్టాడు, బిడ్డనేసుకుని నేను ఇలా నా పరిస్థితి అని ఒంటరిగా ఏడుస్తున్న ఆమెను చూసి దేవుడు ఆదరించాడు. అలాగే సహోదరి, నీ జీవితంలో కూడా భర్త నిన్ను విడిచిపెట్టి ఎంతో దుఃఖాక్రాంతులై జీవిస్తున్నావా? పోషించే యేసయ్య నీకున్నాడు. అరణ్యములో నీటి ఓటను పుట్టించిన దేవుడు ఈరోజు నీ జీవితం అద్భుతం చేయడా? ఎందుకు దుఃఖపడుతూ కూర్చున్నావు? దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. లే, ధైర్యం తెచ్చుకో సహోదరి, ఈ వాక్యం నీకోసమే మాట్లాడుతున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆయన మరి ఏదైనా మారుస్తాడని, కాలాలు సమయాలు మారుస్తాడని, దుఃఖాన్ని నాట్యంగా మారుస్తాడని మనం నేర్చుకున్నాం. ఇంకా ఆయన ఏమి మార్చగలడు? కీర్తన గ్రంథంలో 30:11 చూడండి, మౌనంగా ఉండక నా అంగలార్పును ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అంగలార్పును నాట్యముగా మార్చు
మార్చే దేవుడు ఉన్నాడు. ప్రభు నామానికి మహిమ. ఈరోజు నీ పరిస్థితిలో ఏ విషయంలో అంగళారుస్తున్నావు, ఏ విషయంలో రోదన చేస్తున్నావు, అయితే దేవుడు మాట్లాడేది ఏంటంటే నీ అంగళార్పును నాట్యముగా మారుస్తానంటున్నాడు. దావీదు జీవితంలో దేవుడి దగ్గర మొరపెడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు, అయితే అయ్యా నేను అంగళారుస్తున్నా, నా అంగళార్పును చూస్తున్నావు కదా, నాట్యంగా మార్చవా. హల్లెలూయా. ఆయన జీవితంలో అంగళార్పును నాట్యంగా మార్చాడు. ప్రభు నామానికి మహిమ. నీ జీవితంలో కూడా ఏ ఏ విషయంలో అంగళారుస్తున్నా, రోధిస్తున్నా, ఇదిగో దేవుడు చూస్తున్నాడు సహోదరుడా. దేవుడు చూస్తున్నాడు ఏ విషయంలో, అయ్యా ఈ అప్పు ఏంటి, దుఃఖపడుతున్నావు, ఎలా ఇన్ని లక్షల అప్పు ఎలా తీర్చుకోవాలి, ఒక టెన్షన్. కొంతమంది జీవితాలు అంతేనండి, ఆ టెన్షన్ ఎక్కువైపోద్ది. ఎలాగా 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 అనుకుంటున్నా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మరి దావీదు అంగళార్పును నాట్యంగా మార్చి అద్భుతం చేసిన దేవుడు మరి నీ జీవితంలో చేయడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని దగ్గరికి రా, అది ఎలాంటి సమస్య అయినా దేవుడు అది పటాపంచలు చేయగలడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు అంగళార్పును నాట్యంగా మారుస్తానంటున్న దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి సంఖ్యాకాండము 13:33 వచనంలో కూడా మనం గమనించినట్లయితే ఈరోజు నీ జీవితంలో ఏ ఏ విషయంలో మరి నువ్వు దుఃఖపడుతున్నావు, ఏ విషయంలో బాధపడుతున్నావు? ప్రియమైనటువంటి క్రైస్తవ జనాంగమా, దేవుడు ఆయన సజీవుడైన దేవుడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. నీ అంగళార్పును నాట్యంగా మారుస్తానంటున్న దేవుడు అద్భుతంగా ఈరోజు అది ఏ సమస్య అయినా సరే, ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా, ఆయన నాట్యముగా మార్చడానికి ఆయన శక్తిమంతుడు. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళే ముందుగా వాడి జీవితంలో ఎంతో దుఃఖముతో వేదనతో మధ్యలో అరణ్యంలో మధ్యలో చాలా వేదన పడ్డారు. కొంతమంది చెప్పారు, అయ్యో అక్కడికి వెళ్ళాలంటే అక్కడ నెఫిలీలు ఉన్నారు, భయంకరమైన ప్రజలు ఉన్నారు, అక్కడికి వెళ్ళటానికి కుదరదు, అక్కడ మీకు వెళ్తాను అని చెడ్డ సమాచారం తీసుకొచ్చారు. కానీ ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసంతో వెళ్ళారో పాలు తేనె ప్రవహించదని అడుగుపెట్టేటట్టు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా ఎన్ని ఉన్నా దేవుడు అద్భుతంగా వాళ్ళని, మరి అరణ్యంలో ఎన్నో దుఃఖాలు ఎన్నో బాధలు, అలాంటి వారికి అంగళార్పు నాట్యంగా చేస్తాడు దేవుడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎస్తేరు గ్రంథం 9:1 వచనంలో కూడా దేవుని నామానికి మహిమ. ఎస్తేరు తన స్వజనుల కొరకు చాలా అంగళార్చింది, చాలా బాధపడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడు అద్భుతంగా యూదాజాతికి రక్షణ కల్పించాడు. యూదాజాతిని నాశనం చేయాలని హామాను కంకణ కట్టుకున్న సమయంలో ఎస్తేరు ఉపవాసాలతో మొద్దుకాయ ఉపవాసాలతో దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు ఆ కన్నిటిని విన్న దేవుడు, ఆ ప్రార్థన విన్న దేవుడు రంగలార్పును నాట్యంగా మార్చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ జీవితంలో కూడా నీ అంగళార్పును నాట్యంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే 3వది, దేవునికి స్తోత్రం. 105:18 శరనివాసమును మార్చువాడు. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి చెర అనేది ఉండదు, ఆ చెర అనుభవంలో నుంచి నేను తప్పిస్తాడు. ఎందుకంటే ఆయన భూమి మీదకి వచ్చింది కూడా చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వటానికి, దుఃఖాక్రాంతులు ఓదార్చడానికి, మరి నలిగిన వారిని విడిపించడానికి అన్నాడు. చూడండి ఆ మాట 105:18 వారి సంఖ్యల చేత అతని కాళ్ళు ఒప్పించింది. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియ, దేవుని సంఖ్యలు చెర. నీ జీవితంలో ఏ ఏ విషయాల్లో చెరాన్ని అనుభవంలోకి వెళ్తున్నావు? ఈరోజు చాలా మంది టీవీ ప్రోగ్రాం చూసి కొంతమంది ప్రార్థన అవసరం చెప్తారు, అయ్యా మా బాబు చేయని నేరానికి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. నేను కొంతమంది కొంతమంది అన్యాయంగా అక్రమంగా తప్పుడు కేసులు పెట్టి చెరలో పంపించారు. అయితే ఈరోజు అది ఎలాంటి చెర అయినా నీకు, సమస్య అనిచ్చారా, శోధన అనిచ్చారా, అప్పులు అనిచ్చారా, అవమానం అనిచ్చారా, వాటన్నిటి నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఎలాంటి చెర అనుభవంలో నువ్వు జీవిస్తున్నావో ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతంగా నిన్న విడిపించడానికి సమర్థుడు. పౌలు శీల వాళ్ళని అన్యాయంగా అక్రమంగా తీసుకెళ్లి చెరలో పడేశారు. వారు అక్కడ దేవుని స్తుతించడం మొదలు పెట్టారు. వాళ్ళు ఏడవలేదు, అయ్యో మాకేంటి పరిస్థితి అని అనుకోలేదు. ఒక దయ్యాన్ని ఎల్లగొట్టారని, ఆ దయ్యాన్ని ఎల్లగొట్టినందుకు ఆ యజమానురాలు, అయ్యో ఈ దయ్యమును బట్టి అమ్మాయి సోది చెప్తుందే, అనవసరంగా వచ్చి ఇది చెడగొట్టారు అని ఆయన అన్యాయంగా తీసుకెళ్లి జైల్లో పడేపించింది.
అయితే మరి అపొస్తలుల గారి 16:25 వారు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతించుచు, పాటలు పాడుచు, దేవుని మహిమపరుస్తూ, దేవుని గణపరుస్తూ, ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతో అద్భుతంగా పునాదులు అదిరిపోయాయి, అక్కడ చెరసాల పునాదులు కదిలిపోయాయి, అందరి బంధకాలు ఊడిపోయాయి, చెరలో ఉన్న వారికి విడుదల వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఈ రోజు అద్భుతంగా దేవుడు ఇలాంటి చెర అనుభవం ఉంటే నీకు విడుదల దేవుడు ఇచ్చున్నగాక. హల్లెలూయా. చూడండి, ఏ విధంగానైనా మార్చుడకు శక్తిమంతుడు. ప్రైస్ ది లార్డ్. వాక్యమింటున్న సోదరుడా, ఇలాంటి చెర అనుభవంలో నీ కుటుంబం నలిగిపోతున్నారా? ఈ పరిస్థితులను ఎంతో కృంగిపోతున్నావా? దేవుడు అద్భుతంగా నిన్ను తప్పిస్తాడు. ఈరోజు చూడండి, విదేశాల్లోకి వెళ్ళిపోయి కొంతమంది అన్యాయంగా, మరి కువైట్, దుబాయ్, ఇంకా రకరకాల ఈ మస్కట్టు, ఈ దేశాల్లోకి వెళ్ళిపోయి కొంతమంది చైన నేరాలు కూడా జైలు శిక్ష అనుభవిస్తున్నారు. లేకపోతే వాళ్ళది పాస్పోర్ట్ టైం అయిపోయో, మరి వాళ్ళు తెలియక కొన్ని సమయాల్లో ఈ విధంగా అక్కడ పనిచేసే దగ్గర చేయలేక ఆ పని చేయనందుకు కూడా వాళ్ళ మీద నేరం మోపి చెరలో పడేసే వాళ్ళు ఉన్నారు. చూడండి, ఇప్పుడు ఎంతమంది ఇలాంటి బాధితులు ఎక్కువైపోయారు. అయ్యా, మాకు దయచేసి రక్షణ కల్పించండి, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయితే నీ కుటుంబంలో ఇలాంటి అనుభవం ఎవరైనా ఉన్నారేమో, విదేశాల్లోకి వెళ్ళిపోయి ఈ సమస్యలో చిక్కుకున్నారేమో, అలాంటి వాళ్ళకు ప్రార్థన చేసి అద్భుతం విడుదలస్తారు. మా సంఘంలో కూడా ఒక సహోదరి మరి వేరే దేశానికి వెళ్ళిపోయి ఆమె కూడా బాధపడుతున్నప్పుడు, అందరూ ప్రార్థన చేసినప్పుడు అద్భుతంగా ఆమెను క్షేమంగా తీసుకొచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె కొంతకాలం బాధపడింది, అక్కడ శ్రమ అనుభవించింది. అయితే అందరి ప్రార్థన బట్టి దేవుడు ఆమెకు విడుదలిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో ఏ ఏ విషయాలు ఇలాంటి వాటిలో నువ్వు అనుభవిస్తున్నావు, దేవుడు అద్భుతంగా నీకు ఈ సమస్య నుంచి నిన్ను విడిపించును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. మరి ఎందుకంటే యెషయా 61:1 కూడా చెరలో ఉన్న వారికి విడుదలిచ్చే దేవుడు అని మాట్లాడుతూ, దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రైస్తవ బిడ్డలారా, మరి ఇంకా నీ జీవితంలో ఆయన ఏమి మార్చాలనుకుంటున్నాడు, ఎలాంటి స్థితి నుండి నీకు రక్షణ కల్పించాలనుకుంటున్నాడు? ఎందుకంటే ఆయనంతో శక్తిమంతుడు, ఆయన ఏదైనా మారుస్తాడు. ప్రభు నామానికి మహిమ. అటువంటి శక్తి ప్రభులో ఉన్నదండి. ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చి నీ పరిస్థితి చెప్పుకో. నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళదు. నీ కష్టం వచ్చిందా, బాధ వచ్చిందా, సమస్య వచ్చిందా, ఆ మనిషి దగ్గరికి వెళ్ళి, ఈ మనిషి దగ్గరికి వెళ్ళి ఆడవద్దు. కొంతమంది ఎలా ఉంటారు, ఊరు చిన్నదాన్ని కూడా వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ మనుషుల దగ్గర చులకనవద్దు. క్రైస్తవ సోదరుడా, నువ్వు ఒక క్రైస్తవురాలు, క్రైస్తవుడు అని తెలుసుకో. చిన్నదాన్ని కూడా ఏడుస్తారు. అసలు మనుషుల దగ్గర ఏడవటం ఏంటి, అది ఎంత అసహ్యం ఉంటుంది. ఆ ఏడుపేంటే దేవుని దగ్గర ఏడు అన్నా. చూడండి, మనుషుల దగ్గరికి ఏడిస్తే ఒక అనవసరం, వ్యర్థమే, ఏం కాదు. ఆ మనుషులకి జాలి, దయ, మరి ఒకవేళ ఆ మనుషులు కూడా పోవచ్చు. దేవుడు జాలి గల దేవుడు, దేవుడు కనికరము గల దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు గనక అద్భుతంగా అది ఆయన ఏదైనా మారుస్తాడండి. ప్రభువుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది చెర నివాసం అయినా సరే, అది బలహీనత అయినా సరే, అది వ్యాధి అయినా సరే, అప్పైనా సరే, ఎలాంటి కఠిన సమస్య అయినా సరే, మన దేవుడు మార్చుటకు సమర్థుడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా చూడండి, మారా అనుభవాన్ని మధురంగా మారుస్తాడు. చేదైన అనుభవాన్ని అది మధురంగా మార్చే దేవుడు అండి. హల్లెలూయా. ఎలాగా? దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం 15:23 చూడండి. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో మారా అనుభవంలో ఉన్నావేమో, చేదైన అనుభవం, చేదైన వేరును కూడా ఆయన ఏం చేస్తాడు, తీయగా చేయగలడు. క్రైస్తవుల లార్డ్, హల్లెలూయా. మారా వీడు చేదైనది గనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయింది, అందువల్ల దానికి మారాను పేరు. చూడండి, ఇస్రాయేల్ ప్రజలు ప్రయాణములు, ఈ యొక్క అరణ్య యాత్రలు, మరి వారు ఒక చోటకు వచ్చినప్పుడు ఆ మారా నీరుగా ఉన్నది. వాడు ఏం చేశారంటే ఆ నీళ్లు తాగినప్పుడు చేదుగా, చాలా చేదు, అది తాగలేకపోయారు. అందుకే నా పేరు మారా అని పెట్టారు. మారా అంటే చేదు. అలాగే నయోమి తన జీవితంలో భర్తను కోల్పోయి, ఇద్దరు కుమారులు కోల్పోయి, ఆ అన్ని కోల్పోయింది. ఇక ఇప్పుడు యోదా అనే ప్రాంతాన్ని విడిచి వెళ్ళి మోయాబు ప్రాంతానికి వెళ్ళింది. ఆ మోయాబులు అన్ని కోల్పోయింది. భర్త, ఇద్దరు కుమారులు కోల్పోయిన తర్వాత మరలా ఆ రూతు మాత్రం అత్యని నీతోనే వస్తానని ఇద్దరు కలిసి మరలా బెత్లహేము ప్రాంతానికి వచ్చి, యోదా బెత్లహేములోకి వచ్చినప్పుడు అమ్మలు అక్కడ అందరూ వచ్చిన వాళ్ళందరూ చూస్తారే, నయోమి గారు కదా, నయోమి గారు వచ్చారు, నయోమి గారు వచ్చారని సంతోషంగా పలకరిస్తుంటే, దయచేసి నన్ను నయోమి అని అనవద్దు, ఎందుకంటే నయోమి అంటే మధురం. నా జీవితం ఒకప్పుడు మధురమే, ఇప్పుడు నేను నయోమి కాదు, మధురమైన జీవితం లేదు. నా భర్తను కోల్పోయాను, ఇద్దరు పిల్లలు కోల్పోయాను, నా అంత దురదృష్టవంతరాలు లేదు. ఇక నన్ను మధురం అనవద్దమ్మా, నన్ను మారానండి. మారా అంటే చేదు. హల్లెలూయా. ఆమె చూడు ఎంత దుఃఖభావంతో, నేను ఎంతో సంతృప్తిగా వెళ్ళాను కానీ ఇప్పుడు రిక్త హస్తాలతో వచ్చాను, నా చేతులు ఖాళీ చేతులు, ఒట్టి చేతులతో ఏమి లేదు, అన్ని కోల్పోయాను.
ఈరోజు అలాంటి పరిస్థితులు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది చెప్పేవాడు ఉన్నారు, ఒక్కొక్క తల్లి ఒక్క ఒంటరిగా జీవిస్తూ ఉంటారు. ఏమా ఒక్కడే ఉన్నారు, ఎవరు లేరా, భర్త లేడు, నా బిడ్డ లేడు, ఉన్న ఒక్క కొడుకు కూడా చనిపోయాడయ్యా, నన్ను చూసేవాళ్ళు లేరని. మా ఇళ్ళ దగ్గర కూడా ఒక తల్లి ఉంటుంది, ఆ మామగారిని పలకరిస్తుంటాయ్యా, ఉన్న ఒక్కగానే ఒక కొడుకు అయ్యా, ఆయన చనిపోయాడు. ఆమె బంధువుల దగ్గర కూర్చుంటుంది, వాళ్ళు ఏదో కొంచెం ఎలాగ ఏదో ఆహారం పెడుతున్నారు. ఉన్న నా కోడలు చూడదు నన్ను, నా కొడుకుంటే నన్ను ఎంతో మంచిగా చూసేవాడయ్యా, ఉన్న నా కొడుకు ఆయన వెళ్ళిపోయాడు కానీ నా కోడలు నన్ను పట్టించుకోవట్లేదయ్యా, నేను తొందరగా ప్రభు దగ్గరికి వెళ్ళాలని ప్రార్థన చేయనంట. ఆమె చూసినప్పుడు మా హృదయం ఎంత తరుకుపోదు, చాలా బాధేస్తుంది. అనుకుంటా నేను, ప్రభు ఇలాంటి వాళ్ళందరి కోసం ఒక అనాథాశ్రయం కట్టాలయ్యా, ఇలాంటి వాళ్ళందరినీ చేర్చుకోవాలి, ఇలాంటి చేర్చుకోవాలంటే ఒక ఆశ్రయం కావాలి. మరి దేవుని ఆయన ఇచ్చిన రోజు ఇలాంటి వాళ్ళందరినీ చేర్చుకొని వాళ్ళకు ఒక ఆశ్రయం కట్టాలని నా కోరిక. కాబట్టి మీరు కూడా వింటున్నారు, ప్రార్థన చేయండి, దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అసాధ్యమైంది లేదు, అది ఏ రోజైనా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఆ శక్తి ఇస్తాడు, కట్టిస్తాం, అలాంటి వాళ్ళు ఆదరిస్తాం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మనకి ఎప్పుడైతే ఆ ఆశ ఆ కోరిక చేయాలని తపన ఉంటుందో దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీకు కూడా అలాంటి ఆలోచన వస్తే దేవుడు అది నెరవేరుస్తాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎలాంటి గొప్ప దేవుడు చూడండి, ఇవన్నీ మారా అనుభవమును మధురముగా మారుస్తానంటున్న దేవుడు. మరి దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. మరి చేదైన అనుభవాల నుంచి ఆయన విడిపించే దేవుడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇంకా గమనించినట్లయితే దేవుని వాక్యములో శాపమును కూడా ఆశీర్వాదకరంగా మార్చేది. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు శపించారు, వీళ్ళు శపించారని కొంతమంది దుఃఖపడుతూ ఉంటారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొంతమంది అంటారు, అయ్యా పలాన వాళ్ళు అన్నారయ్యా, వాళ్ళు నోటు ఒక్క తగిలిందయ్యా, వాళ్ళు దిగు నన్ను ఇలా అంటున్నా ఆయన అన్నారు, వాళ్ళు అన్నది ఏడుపు నాకు తగిలింది అనుకుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు శపించారని, ఎవరు అలా అన్నారని అది కాదు, వాళ్ళు శపించినని కూడా నీకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. హేతు లేని శాపాలు ఏవి మన తగలవని గుర్తుపెట్టుకో. అన్యాయంగా అక్రమంగా నీ మీద వాళ్ళు శపిస్తున్నారా, దుమ్మెత్తి పోస్తున్నారా, నువ్వు పాడైపోవాలని కోరుకుంటున్నారు, అవన్నీ నీకు దీవెనగా మార్చబడును గాక. ఆమేన్, హల్లెలూయా. అవన్నీ ఆశీర్వాదకరంగా దేవుడు మార్చును గాక. ప్రైజ్ ద లార్డ్. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 23:5 చదవండి. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించిన గనుక, నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ శ్రోతలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏమంటున్నారంటే, ఆ శాపమును నీ నిమిత్తము ఆయన ఎలా మార్చాడట, ఆశీర్వాదకరంగా మార్చాడు. ఇక్కడ గమనించినట్లయితే బిలాం, చూడండి, బిలామైన ఒక ప్రవక్త. అయితే బాలాకు గారు అనుకున్నాడు, బోయాబ్రాజైన బాలాకు అనుకున్నాడు, బిలాము ఏ మాట అంటే ఆ మాట నెరవేరుతుంది. ఆయన కొంత ద్రవ్యం ఇచ్చి కొంత వెండిచ్చి ఆయన తీసుకొని రావాలని కొంతమందిని పంపించారు. పంపించి బిలాము మీరు రావాలంటున్నారు, బాలాకు రాజువయ్య గారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, ఎందుకంటే ఇస్రాయేలీ ప్రజలు శపించాలన్నప్పుడు డబ్బు కోసము, ప్రియ దేవుని బిడ్డలారా, ధనం కోసం పరిగెత్తారు. కానీ దేవుడు మాట్లాడాడు, బిలాం జాగ్రత్త, ఇదిగో వారు పిలిచినప్పుడు సరే ఇప్పుడు వెళ్తే వెళ్ళావు, అయితే ఒక పని చేయాలి, ఏం చేయాలి తెలుసా, వాళ్ళు శపించమండవు, శపించద్దు, వాళ్ళని ఆశీర్వదించన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మాట్లాడాడు. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, సంఖ్యాకాండము 24:1 వచ్చింది చూడండి. ఇశ్రాయేలును దీవించుట అది హల్లెలూయా. బిలాము తెలుసుకున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను దీవించుట దేవుని చిత్తం. ప్రైజ్ ద లార్డ్. అందుకనే ఏమంటున్నారు తర్వాత, నన్ను అక్కడికి వెళ్ళి నిలబడి దేవుడు శపించమని చెప్పలేదే, నేను ఎలా శపించేది, ఆయన దీవిస్తున్నందుకు నేనెవరిని శపించడానికి అన్నాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, దేవుని పిల్లలారా, ఒకవేళ దేవుని సేవకులారా, నీ నోట ఆశీర్వాదాలు పెట్టాడు దేవుడు, ఎవరిని మనం శపించడానికి పూనుకోవద్దు, ఎవరిని దూషించవద్దు, ఎవరిని శపించడానికి మన హస్తాలు ముందుకు రావకూడదు, మన నోరు శపించడానికి కాదు, మనం దీవించడానికి నోరు ఉపయోగించాలి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తొందరపాటులో ఏది కూడా మనం మాట్లాడకూడదు కనుక, క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ బిడ్డలారా, దేవుడు నీ నోట ఆశీర్వాదం పెట్టాడు, కాబట్టి ఆయన దగ్గర జీవ మరణాలు ఉన్నాయి, కాబట్టి ఆయన దగ్గర ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది, నువ్వు ఆశీర్వదించే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన మార్చు దేవుడై ఉన్నాడు. చూడండి ఒక్కొక్క పాయింట్ మీకు, మరి మొదటిగా ఆయన కాలమును సమయాలు మారుస్తాడని నేర్చుకున్నా, రెండవదిగా దుఃఖమును ఆయన నాట్యంగా మారుస్తాడని నేర్చుకున్నా, దుఃఖాన్ని మారుస్తాడని, నీ దుఃఖ దినాలు సమాప్తమై చేస్తాడని, మూడవదిగా అంగాళార్పును నాట్యంగా మారుస్తాడని నేర్చుకున్నా, నాలుగవదిగా చెర నివాసం నుంచి ఆయన మరి నేను అద్భుతంగా మారుస్తాడని నేర్చుకున్నా,
ఐదవదిగా మారా అనుభవం మధురంగా మారుస్తాడు అనుకున్నా. ఆరవది శాపమును ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రభునామానికి మహిమ. చివరిగా చూసినట్లయితే ఆయన చీకటిని కూడా మార్చే దేవుడు అండి. దేవునామానికి మహిమ కలుగునుగాక. కీర్తన గ్రంథం 18:28లో ఉంది కాబట్టి మరి టైం లేదు కాబట్టి చదువుకోండి. చీకటిని వెలుగుగా మారుస్తాడు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కీర్తన 112:4 కూడా ఆయన చీకటిని మార్చే దేవుడు. అవును, నీ జీవితంలో మరి చీకటి పరిస్థితిలో ఉన్నావా? వెలుగుమయంగా దేవుడు మార్చును గాక. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో మరి నడుస్తున్నప్పుడు పగలు మేఘ స్తంభంలాగా రాత్రి అగ్నిస్తంభంలాగా నడిపించాడు దేవుడు. ఈ రోజు నీ జీవితాలు చీకటి బ్రతుకులను వెలుగుగా దేవుడు చేయబోతున్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి నాతో దయచేసి ప్రార్థన ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందో అన్ని దేవుడికి తెలుసు. అవునయ్యా, వాక్యం ఉంటుంది, నువ్వు ఒక్కసారి దేవుని దగ్గర సమర్పణ చేసుకో. నా జీవితాన్ని మార్చయ్యా, నా పరిస్థితిని మార్చయ్యా, నా స్థితిగతులు మార్చయ్యా, నాకున్న ఆర్థిక పరిస్థితులు మార్చయ్యా. ప్రభు దగ్గర కన్నీరు గార్చండి. ఓ గర్భఫలం లేకపోతే నాకు సంతానం కావాలి ప్రభు. దేవుని దగ్గర ఏడుగు. ఆర్థిక పరిస్థితులు ఉంటే దేవుని దగ్గర కన్నీరు కాదు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. మరి ఈ ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు మీ జీవితాలు అద్భుత కార్యం చేయబోతున్నాడు. అది బలహీనత, వ్యాధి ఏదైనా స్వస్థపరచబోతుంది. నువ్వు నమ్మకంతో విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తే దేవుడు అద్భుతం చేస్తాడు. పరిశుద్ధుడానికి స్తోత్రములయ్యా. దయగలిగిన మా దేవాశక్తి మంతుడా, ఇంతవరకు విత్తబడిన వర్తమానం ప్రభు ప్రతి హృదయంలో ఫలింపు దయచేయండి. వాక్యం విన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఎవరు ఏ బలహీనతలో ఉన్నారు, ఏ రుగ్మతలతో ఉన్నారు, చర్మ వ్యాధులతో ఉన్నా, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, హార్ట్ ప్రాబ్లంతో ఉన్నా, కిడ్నీ ప్రాబ్లంతో ఉన్నా, షుగర్, థైరాయిడ్, బీపీ ఏ వ్యాధులున్నా, కిడ్నీ ప్రాబ్లమే కానీ, స్టమక్ పెయిన్ కానీ, హెడేక్ కానీ, ఏదైనా సరే యేసు నామమును విడుదల కలుగును గాకని ప్రార్థన చేస్తున్నాను. అద్భుతంగా వ్యాధి నుండి నువ్వు విడుదల ఇవ్వండి, స్వస్థత దయచేయండి, క్షేమం ఇచ్చి బిడ్డలను కాపాడమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఈ వర్తమానం విన్నప్పుడు అంటుంటారు, అయ్యా మీరు మాట్లాడినప్పుడు నాతోనే మాట్లాడినట్టు అనిపించింది. అవును, ఇక ఆలస్యం ఎందుకు? అలాంటి అనుభవం నీకు వస్తే ఇప్పుడు వెంటనే స్క్రీన్ మీద నా నెంబర్కి కాల్ చేయండి. మీకోసం ప్రార్థించడానికి నేను నా ప్రార్థనా బృందం సిద్ధంగా ఉన్నా. మరి ఇంక ఆలస్యం ఎందుకు? ఫోన్ చేయండి. దేవుని మిమ్మల్ని దీవించును గాక. నా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే ఈ టీవీ కార్యక్రమకి ఎంతో హెచ్చించి ఈ కార్యక్రమం జరిగిస్తున్నా. దేవుడు ప్రేరేపిస్తే మీ మనసులో ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు ఫోన్పే, గూగుల్ పే ఉంది. మీరు కూడా ఒకవేళ మీ వంతుగా మీ సహాయ సహకారాలు అందించవచ్చు. ఎందుకంటే ఎంతో మందికి ఈ వర్తమానం వెళ్తుంది కనుక మీరు కూడా దీంట్లో ఒక పాలిభోగస్తులు అవుతారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మీ కుటుంబాలు ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఎక్కువగా మా వర్తమానం వినాలంటే మా యూట్యూబ్ ఛానల్లో చందోలు మోషే అని మీరు టైప్ చేస్తే మా వర్తమానాలు వస్తాయి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. మరలా కలుస్తాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ.